అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పాత స్టేషన్ నుండి మలమీద పల్లి వరకు 123 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు, మండల వైకాపా కన్వీనర్ రమణారెడ్డి, మాజీ సర్పంచులు నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, యువజన ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి పాల్గొన్నారు. నల్లచెరువు మండలం నల్లచెరువు పాత స్టేషన్ నుండి మలమీద పల్లి వరకు తారు రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం చేయడం 123 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పూర్తిగా పాడైపోయిన రోడ్డుని దాదాపు 6 కిలోమీటర్ల పాటు తొందరలో తార్ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా NH నేషనల్ హైవే నుంచి దేవరింటిపల్లి మీదుగా మరి ఈ రోడ్డు కూడా కనెక్ట్ చేసే రోడ్డు కూడా పనులు ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే 2-3 మాసాల్లో ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేస్తాను. మరి పాల్పాటి దీన్ని ఆంజనేయ స్వామి వారి యాత్రికులకి పూర్తి అనుకూలంగా 2 రోడ్లు కూడా ఈరోజు తార్ రోడ్లు వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి నల్లజోడు వారి పల్లె రోడ్లు అయితేనే, అదేవిధంగా ఇందుకూరు పల్లె రోడ్లు, చాలా రోడ్లన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పల్లెకు కూడా యాక్సెస్ రోడ్డు ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో 104 కానీ 108లు కానీ పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రతి పల్లెకు కూడా కార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఉండాలన్న ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 70 కోట్ల రూపాయలతో దాదాపు 100 పైచీలకు గ్రామాలకు ఈరోజు అన్నీ కూడా యాక్సెస్ రోడ్లు వేస్తూ ఉన్నాం. అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 4-5 మాసాల్లో ఇవన్నీ కూడా పూర్తి అయితే దాదాపుగా 100 గ్రామాలకి అటు ఏపీ ద్వారా పంచాయతీ రోజు ఏడు ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, అదేవిధంగా పిఎంజిఎస్పై ద్వారా కానీ 100 గ్రామాలకు పై చిన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.